ఇప్పుడు నేను ఒక 26 క్వశ్చన్లు ఉన్నాయి సార్. ఆ క్వశ్చన్లో నాకు 13 క్వశ్చన్కి ఆన్సర్ చెప్తే నేను కూడా మతం మారిపోతా, నాతో పాటు దుర్గాప్రసాద్ గారిని, సీనుని, పూర్ణ అందరిని మతం మార్చేస్తా. ఇప్పుడు వాడు వాళ్ళు ఎవరైతే క్రైస్తవులని చెప్పుకుంటున్నారో వాళ్ళు వాళ్ళది చెప్పుకోవడం అనే దాన్ని మనం వ్యతిరేకించాం. కానీ వాళ్ళు ఏమంటారంటే మా నాన్నగారు గొప్పవారు అని నేను మీతో 1 అవర్ చెప్పాను అనుకోండి, ఏంటో ఇంకే నాన్న ఒక్కడి గురించి చెప్తున్నాడు, ఇంకే ఇంటర్వ్యూ ఏం చేస్తాం, బోల్డెన్ టాపిక్లు రాసుకున్నాం, ఏం అడగడం ఇవ్వకుండా చేస్తున్నాడు అనుకుంటారు. ఆమె కొంచెం చిరాకు వస్తుంది కానీ ఏమనరు. కానీ నేను మా నాన్నగారి గురించి మాట్లాడుతూ మీ నాన్న వేస్ట్ అన్న అనుకోండి, అప్పుడు మీకు బీపీ వస్తుంది. అక్కడ ప్రాబ్లం మీకు మీకు వచ్చింది. నాకు కాదు, నాకు కాదు, ఎవరికి హెడ్ ఉందో అటువంటి ప్రతి హిందూకి వస్తుంది. అది అబద్ధాన్ని నేను వ్యతిరేకిస్తా. ఏమిటి అబద్ధం? మాది ఒకటే కరెక్ట్ అనడం అబద్ధం. అంటే బైబిల్ అలా రాసి ఉందని అంటున్నారండి వాళ్ళు. అందుకే బైబిల్ పనికి మళ్ళీ ఏమన్నాను మళ్ళీ నేను అమ్మో అలా అంటున్నారా? నేను నిరూపిస్తా అన్నో. మీకేం చెప్పాను నేను? బ్రహ్మానందం గారు సినిమా యాక్టరు, రానాతో పోలిస్తే పుట్టానే కదా. ఆ పుట్టాడు ఆయన, పుట్టానే కదా. ఆయన ఆయన హైట్ ఈయన హైట్ వేరు కదా. అవును. మీరేం ఒప్పుకోవట్లే. ఇద్దరిని ఓ చోట చూపిస్తే చూపిస్తాను, మీకు తెలిసిపోద్దు కదా. అలా అంటే మీకు ఎక్కడ కోపం వస్తుందంటే అబద్ధం. ఏంటి అబద్ధం? ఏంటి అబద్ధం? రుజువులు లేని మాటలు మాట్లాడడం. ఫర్ ఎగ్జాంపుల్, మన కలవరి సతీష్ ఉన్నాడా, ఇక్కడ ఆయిల్ అమ్ముతాడు కదా సార్, ఆయిల్ కచ్చిఫ్లు అవును. చాలా కలవరి లక్షలాది మంది వెళ్తారటండి. ఆయిల్ కచ్చిఫ్ అమ్ముతాడు కదా, దేనికి? ఆయిల్ పట్టుకెళ్తే ఆ కచ్చిఫ్ని ఎత్తినేసుకుంటే ఏదో తగ్గిపోతాయి అంటారు కదా. అది పాయింట్ వన్. అంటే మీకు శాంపిల్ మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా. మియాపూర్లో ఉన్నట్టుందండి కలవరి. ఓకే. ప్రవీణ్ అని ఒక అతను అన్నాడు, షారోన్ అని వాళ్ళ ఆవిడ, వాళ్ళిద్దరు బెల్లంపల్లి. అతను కామెడీలో టాప్ మోస్ట్ అనమాట. అతను ఎవరికో క్యాన్సర్ గెడ్డ ఉంది. వీడు టీవీలో చెప్తూ ఆవిడకి టచ్ గెడ్డ పగిలిపోను అంటాడు. వీడేదో శరభ శరభ ఏదో అనేస్తే ఆవిడకి వీడు ప్రేయర్ చేస్తే గెడ్డ పగిలిపోతుందంట. వాళ్ళ ఆవిడ ఇంకా కామెడీ. ఆ వీడియోలు మీరు చూడొచ్చు. అతను అంత పొడుగు ఉంటాడు. అతను ఎక్కడి నుంచో వచ్చాడు, మేడం నేను 2 అంతస్తులు మేనమించి పడిపోయాను, ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి, ఇక్కడ రాత్రి వచ్చి ప్రేయర్ చేయించుకున్న తర్వాత అవన్నీ అతుక్కుపోయినాయి బై ద గ్రేస్ ఆఫ్ అని చెప్తాడు. ఇప్పుడు అతను ఎముకలు ఫట్మని ఇరిగిపోయినాయి అని చెప్పినప్పుడు ఆ వీడియోలో ఎవరో దాన్ని మార్పి అదే దాన్ని ఎడిటింగ్ చేసి అరేహా అని పెట్టారనమాట. అరేహా అనేది దుబాసిన చాలా పర్ఫెక్ట్గా పెట్టారు. ఇప్పుడు నా క్వశ్చన్ ఏమిటంటే, వీళ్ళు విరిగిపోయిన ఎముకల్ని ప్రేయర్తో అతికిచ్చేస్తారు కదా, అలాగే ఆయిలు కచ్చీఫ్ వాడి వీళ్ళు క్యాన్సర్ గెడ్లవి బాగు చేసేస్తారు కదా. ఈ రెండు కాక ఇంకా కామెడీ స్టార్ ఒకడు ఉన్నాడు, పేరు అతని పేరు శ్యామ్ కిషోర్ పుట్టాడు. అతను ఏలూరులో ఒక ముసలావిడికి వీడియో కాల్ చేశాడు. ఆవిడ పేరు అన్నమ్మ. మీరు ఆ వీడియో చూడాలి. అసలు అతను దెబ్బకి అసలు వెస్ట్ ఈస్ట్ 2 గోదావరి జిల్లాల్లో ఈఎన్టీ హాస్పిటల్ మూసేయాలి. ఎందుకంటే అతను వీడియో కాల్ చేసి ఏంటి ఆవిడ పేరు అన్నమ్మ గారు, ఇక్కడ ఇంకొక అమ్మాయి ఉంది, ఈ బ్లాక్ షర్ట్ వేసుకున్న అమ్మాయి, వెళ్ళి అన్నమ్మగారి వెనకాల నుంచి చెవులు మోయి మూసావా, అచ్చా అది ఏదో చదువుతాడు, ఆ శర్భ శర్భ అంటాడు. ఇప్పుడు చెవులు చేతులు తీసేయి, ఇప్పుడు వినపడుతుందా అన్నమ్మగారు, వినపడుతుంది, ఆ యాహూ వినపడిపోతుంది, 40 ఏళ్ళ నుంచి లేదు ఇప్పుడు వినపడిపోతుంది. వీడియో కాల్లో చెవులు లేని వాళ్ళకి చెవులు వచ్చేసినాయి. వీడియో కాల్లో గెడ్లు పగిలిపోయి క్యాన్సర్ బాగిపోయింది. వీళ్ళు ప్రార్థన చేస్తే ఎముకలు అతుక్కుపోయినాయి కదా. మరి ఇన్ని జరిగినప్పుడు ఈ పనికిమాలిన బైబిల్ చదివేటప్పుడు మీకు కళ్ళజోడు ఎందుకురా? కళ్ళజోడు లేకుండా పనికిమాలిన బైబిల్ చదవలేవు. ఎంతమంది బాగు చేసావు, ఆ కలవరాయలు వేసుకోవచ్చు కదా 2 సొక్కలు, అంటే కళ్ళు బాగా కనబడతాయని. ఇప్పుడు మీరు ఇంతమందికి చేసేస్తున్నారు కదా, ఇంతమంది బాగు చేస్తున్నారు కదా, మీకు పవర్ ఉంది, మీ దేవుడు పవర్ ఉంది అన్నప్పుడు
అన్నయ్య కలజోడు ఉంటుంది సతీష్ అన్నయ్యకి. మాకు తెనాల్లో జాన్ బాబు కలజోడు లేకపోతే నడవదు. మా విజయవాడ పాస్ట్ ఎమానుయేలు వాళ్ళ తమ్ముడు జాన్ వెస్లీ వీళ్ళంతా కలజోడు బ్యాచే. పాపం పోపు తెలుసా? పోపు పోపు అంటే పాపుల్లో పెద్ద పాపిని పోపు అంటారు సార్. పోపు అంటారు, పోపు తెలుసుగా. పోపు అంటే పాపుల్లో పెద్ద పాపి, పాపుల్లో తోపు, అతనే పోపు. అతను ఇప్పుడు వీల్ చైర్ సార్, అతను వీల్ చైర్. నేనే ఉంటే ఈ ప్రవీణు నెంబర్ ఆయనకి ఇచ్చి ఉండొచ్చు కదా ఒక వీడియో కాల్లో. ఆడేమన్నాడు, భలే కామెడీ అసలు ప్రవీణ్ది, ఎవరిని నువ్వు నడుపుతావాండో, నీకు పరిగెట్టాలి ఉందా అంటుంటాడు. పరిగెట్టాడు డైరెక్ట్గా. ఆడు రెండు అంతస్తుల నుంచి పడిపోయాడు. ఆ పెద్ద ఆ సభలో ఇల్ల పరిగెత్తిచ్చుతుంటాడు. దరిద్రం ఏంటంటే, సజ్జల రామకృష్ణ పేరు తెలుసు, రాష్ట్ర ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి సలహాదారు. ఓకే, అతను ఇంకా ప్రభుత్వంలో ఉన్న కొన్ని గొర్రెలు ఈ గొర్రె ప్రోగ్రామ్కి అటెండ్ అవుతున్నాయి. కామెడీ కదా సార్, నేను చెప్పేది వాడు కామెడీ ఫీలో, అదో కామెడీ మతం. మీకు పోనీ కోపర్నికస్ కాస్త తెలుసా? కోపర్నికస్ అవునండి, ఆయన ఒక సైంటిస్ట్ అండి. ఎవరు చంపేశారు? ఈ బైబిల్ బ్యాచ్కి వెళ్ళే భూమి ఎలా ఉంటుంది అడగండి, పోనీ ఫోన్ చేయని ఎవరికైనా గొరికి. భూమి ఎలా ఉంటుంది? భూమి గుండ్రంగా ఉంటుంది అని మీరు చెప్తారు, పురాణాల్లో చెప్పారు భూగోళము అని చెప్పారు. కానీ గొర్రెలకి ఏమని చెప్పారు? భూమి బల్లపరుపుగా ఉండను. ఆయన పాపం అలా చెప్పాడు అని చెప్పేశారు సార్, కాల్చేసి. మన జేపీ గారు కూడా చెప్పారు, జేపీ కృష్ణారాయణ గారు కూడా. ఆ సైంటిస్టులను ఎవరు చంపేశారు? వీళ్ళు సైన్స్ గురించి మాట్లాడతారు, వీళ్ళు సెన్స్ లేని వాళ్ళు సైన్స్ గురించి ఎలా మాట్లాడతారు సార్? అన్ని మహత్యాలు, కల్పితాలు, భ్రమలు, ఆశ్చర్యాలు, ఆనందాలు అన్నీ చెబుతూ 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 ఇప్పటివరకు అందరూ వన్ సైడే చూపించారు కదా. ఎక్కడో అక్కడ పీకే సినిమానో, లేకపోతే గోపాల గోపాల సినిమానో, లేకపోతే అంకుశం లాంటి సినిమాల్లో మాత్రమే. ఈ మధ్య మోహన్ బాబు గారిది ఒక సినిమా కూడా చూసాం, శ్యామ్ సింగరాయలు. కొన్ని కొన్ని అప్పుడప్పుడు మాత్రమే కొన్ని సినిమాలు శాస్త్రీయ దృక్పథము, హేతువాద దృక్పథము, మూఢనమ్మకాలపై చైతన్యం కలిగించేవి ఉన్నాయి. అవి కూడా చివరికి ఎవరి నమ్మకం వాళ్ళది అని ఒక దండం పెట్టి ముగింపు చేస్తూ ఉంటారు. సెక్షన్ ఆఫ్ పీపుల్, మతాలు, విశ్వాసాలు, నమ్మకాలు, దేవుళ్ళు, హిందుత్వం అని చెప్పి వెళ్తూ ఉన్నాయి. ఒక హిందువే కాదు, ప్రపంచం మొత్తం అయితే ఎక్కువ క్రిస్టియన్, క్రిస్టియన్టీ ఘోరంగా ఉంటుంది. ఇంత నమ్మకాన్ని మీరు ఎదిరించడం అవుతుందంటారా సార్? దేవుడు ఉన్నాడని ఎందుకు అనుకుంటున్నారు? ఆలోచించండి అంటున్నాను కదా. ఏసయ్యాన్ని ప్రతి కాలమునందు ప్రతి చర్య యందు ఆయన రక్షణ అయి ఉండును అని గ్రంథాల్లో రాసుకున్నారు కదా. అలాగే నువ్వు అనుభవించేవన్నీ కూడా పరలోకంలో నీకు మంచి లోకం ఉంటుందని చెప్తున్నారు కదా. మరి ఇప్పుడు ఆ బట్టలు ఇప్పదీసి అత్యాచారం చేసిన ముగ్గురు ఫోటోలు వీడియోలు బయటకు వచ్చాయి, సిగ్గనిపిస్తుంది. పుట్టుక నా చేతుల్లో లేదు కాబట్టి పుట్టాను, చచ్చిపోయే నాటికి నేను కులం లేకుండా బతుకుతాను అని చెప్పాడు. అలా 20 సంవత్సరాల పాటు ఏ కులం లేకుండా, మతం లేకుండా, దేవుడు లేకుండా ఆయన ప్రజల కోసం జీవించాడు. నేను అట్లా 20 ఏళ్ళు బతుకుతా? ఆ తర్వాత కూడా నాకు తప్పనిసరిగా మతమే కావాలి, మతం కాదు ధర్మం అన్నాడు. ఒకవేళ దేవుడు లేని, ఆత్మ పునర్జన్మ స్వర్గ నరకాలు లేని బౌద్ధ జీవన విధానం వైపు ఆయన చనిపోవడానికి ముందు 56లో ఆయన తీసుకున్నాడు. ఆయన 65 వయసులో, నేను 65 వయసు వరకు ఇలా ఉండి అప్పటికి నాలాంటి వాళ్ళ సంఖ్య పెరిగి కులమతాలు లేకుండా జీవించగలిగితే ఇలాగే జీవిస్తా సత్యదాకా. ఒకవేళ అప్పటికి ఖచ్చితంగా ఏదో ఒక ధర్మం పాటించాలని అనుకున్నప్పుడు దేవుడు లేని ధర్మం, దయ్యం లేని ధర్మం, ఆత్మ పునర్జన్మ లేని ధర్మం, దయ్యాలు భూతాలు మూఢనమ్మకాలకు స్థానం లేని ధర్మం అప్పటి వరకు కలుషితం కాకుండా ఉంటే అప్పుడు ఆలోచిస్తాను. దేవుడు లేడు, పునర్జన్మలు, ఆత్మలు, మీరు ఒక్కటి చెప్పండి, మీరు ఏదో ఒక ధర్మాన్ని మీరు నమ్ముతుండొచ్చు, అది మీ ఇష్టం. మీకు మీరు దయ్యం ఉందని నమ్ముతారా? నేను మిమ్మల్ని అదే క్వశ్చన్ వేస్తున్నాను ఇప్పుడు. దయ్యము, దేవుడు, పునర్జన్మలు, ఆత్మలు ఇవేవి కాదు లేవు అనే మీరు ఒక చిన్న ఛాలెంజ్ ఓకే స్వీకరిస్తారా? అది మీరు అడిగిన దాన్ని బట్టి, నా కెపాసిటీని బట్టి చెప్తాను. ఇంత స్ట్రాంగ్గా మాట్లాడుతున్నారు, ప్రతి నిమిషం కూడా మీరు అనుకున్న సిద్ధాంతానికి, నాస్తిక సమాజ పునర్నిర్మాణానికి నేను ముందడుగు వేయబోతున్నాను, ముందుంటానని చెప్తూ ఉన్నారు. ఈ ఛాలెంజ్ ఖచ్చితంగా మీకు అసాధ్యమైంది కాదని నేను అనుకుంటాను. ఓకే, అసాధ్యమైంది కాదు అని అంటే డెఫినెట్లీ ఐ విల్ యాక్సెప్ట్ యువర్ ఛాలెంజ్. ఫోన్ లేకుండా
మీరు అనుకున్న ఈ దేవుడు దయ్యాలు పునర్జన్మలు ఇవేవీ లేవని చెప్తున్న బైరి నరేష్ ఒక 3 రోజులు 3 రాత్రులు శ్మశానంలో గడుపుతారా? ఇప్పుడు జైల్లో 40 రోజులు గడిపారు కదా. నేను అడిగిన క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ ఇవ్వండి, మిగతా ఎక్స్ప్లెనేషన్లన్నీ తర్వాత. ఇవన్నీ కూడా దయ్యం భూతం దేవుడు ఆత్మలు పునర్జన్మలు ఇవన్నీ మాట్లాడారు కదా శ్మశానంలో, అట్లీస్ట్ ఒక 3 నైట్స్ 3 డేస్ మీరు ఒంటరిగా సెల్ ఫోన్ లేకుండా ఉండగలుగుతారా? అంటే మీరు ఏ ఇంటెన్షన్తో ఈ ఛాలెంజ్ ఇస్తున్నారు? మీరు ఏది లేదని చెప్తూ ఉన్నారు కదా. నా ఇంటెన్షన్స్ ఏం లేవు. మీ దృష్టిలో దేవుడు శ్మశానంలో దయ్యం ఉంటుందా? ఏమి ఉండవు. మరి అక్కడ కూర్చోడానికి సౌకర్యం ఉంటుందా? పడుకోవడానికి సౌకర్యం ఉంటుందా? మీకు తినడానికి సౌకర్యం ఉంటుందా? అవన్నీ సమకూర్చుకుంటూనే ఎవరు సమకూర్చుతారు? ఒంటరిగా ఎవరు సమకూర్చు? మీరు ఒంటరిగా అక్కడ ఉండగలుగుతారు? అరే ఈ సమాజం అనే శ్మశానంలో ఇప్పుడు ఆల్రెడీ బతుకుతున్నా కదా, ఇది శ్మశానం కాదా? మరి ఇప్పుడు మనం ఉన్న ఈ జనాల మధ్య బతకడం ఎందుకు? శ్మశానంలో ఉండొచ్చు కదా. ఇప్పుడు మీ కాళ్ళ కింద ఉన్నటువంటి ఈ బిల్డింగ్ కింద మానవ పరిణామ క్రమంలో ఎప్పుడో ఒకసారి మనుషులో జీవరాశులో చచ్చిపోయి ఇక్కడ కింద పాత్రేసే ఉంటారు కదా. తెలివిగా మీరు తెలివిగా ఆన్సర్ ఇస్తున్నారు నరేష్ గారు. తెలివిగా అయ్యాలా? కాదు కాదు, నేను అడిగిన ఆ క్వశ్చన్ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఛాలెంజ్ ని స్వీకరిస్తారా లేదా? ఇప్పుడు మీరు అన్నారు దేవుడు లేదని ప్రూవ్ చేస్తాను, దయ్యం లేదు ఆత్మ లేదు పునర్జన్మ లేదు ఇవేవి లేదు. ఓకే, నేను అన్న దానికి శ్మశానంలో శివాలను ఆలవెట్టే పని చేసేటోళ్ళు ఇయర్స్ టుగెదర్ ఆనే ఉంటారు కదా తల్లి, ఉంటారు. మరి మీకే ప్రాబ్లం, నేను మిమ్మల్ని అడుగుతున్నాను. మీరు నాస్తికత్వమంటున్నారు, దేవుడు లేడంటున్నారు. అక్కడ నాకు స్మెల్ రాకుండా నువ్వు చూస్తావా? నాకు అక్కడ బ్యాక్టీరియా నాకు అటాక్ కాకుండా నువ్వు చూస్తావా? లేకపోతే పురుగు పూసి పాము గట్ల రాకుండా నువ్వు చూస్తావా? నరేష్ గారు ఇది ఉంటుందని చెప్పి దొంగ ఆకతాయిలు చేసే పిచ్చి వేషానికి నువ్వు రక్షణగా ఉంటావా? అక్కడ నాకు వెలుతురు నువ్వు ఏర్పాటు చేస్తావా? అక్కడ నీళ్లు ఏర్పాటు చేస్తావా? నాకు కావాల్సిన కామన్ నీడ్స్ నువ్వు ఏర్పాటు చేస్తా అంటే 3 రోజులు కాదు 5 రోజులైనా మంచి బుక్కులు వెలుతురు ఇచ్చి నాకు ఒక గన్ ఇస్తే 1 వారం రోజులు ఉంటా. నీ క్షేత్రం అయితే ఏర్పాటు చేయి. కాటి కాపరులు సంవత్సరాల కాలం వాళ్ళ జీవితాన్ని గడుపుతున్నప్పుడు మీ క్యూబ్ బైరి నరేష్ ఒక మెసేజ్ ఇవ్వాలనుకుంటే ఎందుకు గడపలేరు? క్యూబ్ ఛానల్ కి నేను ఆఫర్ ఇస్తున్నా, నేను చెప్తున్నాను అదే కాటి కాపరితోని, అదే కాటి కాపరి జీవితాలు అందులో వెళ్ళదీసుకుంటున్నారని చెప్పిన మీరు, మీరు సొసైటీకి ఉన్న యూత్ కి దయ్యాలు లేవు ఆత్మలు పునర్జన్మలు లేవు దేవుడు గురించి మాట్లాడుతున్నారు కదా. ఒక 3 రోజులు వినండి, క్యూబ్ ఛానల్ చెప్పే మాట ఒకటే, నేను ఒకవేళ 3 రోజులు శ్మశానంలో ఉండడం ద్వారా లక్షలాది మంది ప్రజలు కనీసం దేవుడిని పక్కన పెట్టి దయ్యాలు ఉండయి భూతాలు ఉండయి అనే ధైర్యం వస్తుందని అంటే మీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి నేను ఉండడానికి సిద్ధంగా ఉన్నానని ప్రకటిస్తున్నా ఒకటి. రెండోది, మహబూబాబాద్లో ఎస్సీ గర్ల్స్ హాస్టల్ పక్కన దయ్యం తిరుగుతుందని పుకారు లేపడంతో 360 మంది ఉన్న పిల్లలు ఖాళీ అయిపోయి 60 మంది మిగిలితే అక్కడి సిఐ గారు మమ్మల్ని ఆహ్వానిస్తే కిరణ్ కుమార్ గారు మేమాడికి వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి నేనొక్కడిని హిందూ శ్మశాన వాటికలో సాయంత్రం 9 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు ఉండొచ్చాను. నంబర్ 1 పాయింట్. నెంబర్ 2, ఇప్పుడు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ గారి సొంత జిల్లా సిద్దిపేటలోని దుబ్బాక నియోజకవర్గంలోని చింతమడక అనే గ్రామంలో ఉప్పులోని కుంట అనే ఊరిలో దయ్యాలు తిరుగుతున్నాయని ఊరంతా ఖాళీ చేసి వెళ్ళిపోతే 2018 నవంబర్ 17వ తేదీన ఆదివారం అమావాస్య రోజు నేను కేసీఆర్ వాళ్ళ సొంత ఊర్లో గ్రామం దగ్గర అవగాహన కార్యక్రమం పెట్టి పొయ్యాడ శ్మశానంలో వండుకొని వచ్చిన. మీరు పడుకుంటారా అంటే వెంటనే పడుకుంటా అని చెప్పలేదు నేను, జస్ట్ మీరు ఏమడుగుతారు మీ ఇంటెన్షన్ ఏంటో తెలుసుకోవడం కోసం ఇంతసేపు డ్రాగ్ చేశాను. సో ఆల్రెడీ 2 రాత్రులు అయిపోయినాయి, ఫస్ట్ నైట్ అయిపోయింది, సెకండ్ నైట్ అయిపోయింది, ఇప్పుడు 3rd నైట్ మీ క్యూట్యూబ్తో సిద్ధంగా ఉన్నా. లేదు, వరుసగా 3 డేస్ ఉండాలి, 24 గంటలు x 3 72 గంటలు ఉండాలని అంటే చలో బిగ్ బాస్ షోలో పెడతారు కదా 3వ రోజు 5వ రోజు అని, అలా మీరు కెమెరాలు పెట్టుకోండి. నాకైతే రిక్వైర్మెంట్స్ అంటే నాకు రక్షణ ఉంటుంది అంటే నేనైతే రిస్క్ చేసుకోవాల్సిన అవసరం నాకేముంది, నిజమా కాదు? నాకు ఒక లైసెన్స్డ్ వెపన్ ఇవ్వండి, మంచి వెలుతురు, డే టైంలో ఎట్లా వెలుతురు ఉంటుంది, రాత్రి వేళ నాకు అవసరంప్పుడు వెలుతురు ఇవ్వండి, సెల్ ఫోన్ మీరే తీసుకోండి. ఏ శ్మశానానికి వెళ్ళడానికే మీకు వెపన్ కావాలా? అమ్మా నేను మొదటి రోజు ఆడ పడుకున్నాక ఒక ఛాలెంజ్ స్వీకరించే క్రమంలో అమ్మా ఒక వెపన్ రోజు నీ చేతిలో కంట్రోల్ తప్పి
రెండో రోజు అక్కడికి ఎవడన్నా ఒకటి వచ్చిన నేను ఇబ్బంది పెడితే నువ్వు గ్యారంటీ మంచి కోసం చేస్తున్న పోరాటం గ్యారంటీ అని అంటున్నా నేను మంచి కోసం చేస్తున్న నేను మంచి కోసమా చెడు కోసమా ప్రాణాలు పోయినట్టే అంటాను మా మీరు అనుకున్న సిద్ధాంతం రక్షణ కోరుకోవద్దా రక్షణ ఖచ్చితంగా కోరుకోవాలి కానీ శ్మశానానికి వెళ్తేనే ఆ రక్షణ కరువైతుందా అదేం కాదు శ్మశానం అనేది సౌకర్యవంతంగా ఉండే ప్రదేశం కాదు మనుషులు నియమించడానికి ఏర్పరచుకునేది కాదు అది చచ్చిపోయిన శవాలను కాలబెట్టడానికి బొందబెట్టడానికి ఏర్పరచుకున్న ప్రదేశం అంటే నువ్వు బొందబెట్టే దగ్గర శవాలు ఉండే దగ్గరికి ఓ మనిషి సవాలు విసురుతున్నావు ఓకేనా నేను ఫోనే లేకుండా రోజుల తరబడి ఒకటే గదిలో ఉండి రాత్రి పగలు మర్చిపోయి చదివిన సందర్భాలు ఊవళ్ళు ఉంటాయి. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెటినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బిఎస్, సెమెన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.